సొంత ఆటో సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా ఆన్ ఇన్ కంబర్డ్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని సూచించారు. ఇందుకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా వాలంటీర్లు ఈ బ్యాంకు ఖాతాలను తెరవడంపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. డబ్బు జమ కాగానే ఈ రసీదులను లబ్ధిదారులకు అందించాలని చెప్పారు. అదేవిధంగా ఈ బ్యాంకు ఖాతాలను తెరవడానికి కలెక్టర్లు కూడా బ్యాంకర్లతో సమావేశం కావాలని, ఈ విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా లబ్ధిదారులకే నేరుగా చేరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారని సీఎం జగన్ తెలిపారు. నవంబర్ 21న ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు పోయే మత్స్యకారులకు సహాయం అందజేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. పడవలు బోట్లు ఉన్న మత్స్యకార్మికులకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధం సమయం జూన్లో ముగిసినా డీజిల్ పట్టించేటప్పుడు వారికి సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందుకోసం కొన్ని బంకులను ఎంపిక చేసి ఈ బంకుల జాబితాను మత్స్యకారులకు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం లీటర్ పై 6 రూపాయలు ఇస్తున్నారని, దీనిని తమ ప్రభుత్వం 9 రూపాయలకు పెంచబోతుందన్నారు. నవంబర్ 21న ఈ పథకం అమలవుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతుంది. రైతు భరోసా కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. దీనిపై రైతులు కౌలు రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లదన్నారు. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు నష్టం లేకుండా ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రబీకి పంటలకు సంబంధించే విధంగా రైతు భరోసా ఉంటుందన్నారు. అదేవిధంగా డిసెంబర్ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పాం, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24,000 రూపాయలు చేతిలో పెట్టబోతున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్. జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయి బ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, షాపులున్న రజకులకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది ఫిబ్రవరి చివరి వారంలో అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి వైఎస్ఆర్ పెళ్లి కానుకను ఫిబ్రవరి చివరి వారంలోనే అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. మార్చి చివరి వారంలో ధూప దీప నైవేద్యాలకు సంబంధించి, అలాగే మసీదులకు సంబంధించి ఇమాం మౌజాంలకు, అదేవిధంగా చర్చిలకు సంబంధించి పాస్టర్లకు కొన్ని హామీలు ఇచ్చాం. వాటిని మార్చి చివరి వారంలో అమల్లోకి తీసుకువస్తామన్నారు సీఎం. మార్చి చివరి వారంలోనే ఉగాది వస్తుండడంతో ఇదే నెలలోనే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది అతిపెద్ద భారీ కార్యక్రమం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మా ప్రభుత్వం 1,150 కోట్లు ఇస్తామని చెప్పినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ యజమానుల ఆస్తులను ప్రభుత్వం తీసుకుని వేలం ద్వారా సొమ్మును రికవరీ చేస్తామన్నారు. మిగిలిన డబ్బులన్నింటినీ కూడా బాధితులకు ఇస్తామన్నారు. బాధితులకు మంచి చేయడానికి ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రతీ నెల చెల్లింపులు చేయమని ఆర్థిక శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. సిఐడి నుంచి అగ్రిగోల్డ్ బాధితుల జాబితాను తీసుకుని గ్రామ వాలంటీర్ల ద్వారా అగ్రిగోల్డ్ బాధితులకు రసీదులు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు చెప్పారు.